అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరోనా పట్ల ఒక పక్క ప్రభుత్వం పోరాటం చేస్తుంది, మరో పక్కన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకి ప్రభుత్వం నడుంబిగించి ముందుకు వెళ్తా ఉంది. ఈ సందర్భంగా నా తోటి సహచరులకు, మిత్రులకు కొన్ని విషయాలు తెలియజేద్దామని మీతో కొన్ని విషయాలు చర్చకు తీసుకొచ్చాను. అందులో ముఖ్యంగా విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ నాడు నేడు, ఆ స్కూల్స్ ఎలా ఉన్నాయి నాడు నేడు ఎలా ఉన్నాయి అనే ఒక ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారికి అప్పచెప్పారు. విద్యాశాఖ మంత్రి గారు మంచి విద్యావంతుడు, మేధావి, ఓ పిహెచ్డి డాక్టరేట్ అయిన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా కూడా పనిచేశారు. ఎంతోమంది గొప్పవారంతా కూడా చదువుకున్న వాళ్ళే గొప్పవాళ్ళయ్యారు, అందులో ఏం కొత్త విషయం ఏం కాదు. కానీ ఈరోజు విద్యాశాఖ తీసుకొచ్చినటువంటి సమూలమైన మార్పుల్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో మాసం ఉంటే సంవత్సర కాలం పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా సంవత్సర సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఈ కరోనా మహమ్మారితో మనమంతా ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఇది శుభాకాంక్షలు తెలియజేసుకునేటువంటి సమయం కూడా కాదు. కరోనా పట్ల మనం పోరాడాల్సినటువంటి సమయం. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖలో ఎన్నో కీలకమైన మార్పులు తీసుకొస్తూ విద్యాశాఖ యొక్క అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ తెలుగు మీడియం స్కూల్స్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఎందుకో కడుపు మంట, నేను ఈ సందర్భంగా పేర్లు అయితే చెప్పలేను కానీ ఎందరో మేధావులు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ కావచ్చు, చాలా రకాల మేధావులు, ఎన్నో సంవత్సరాలు మంత్రులుగా చేసి ఉండొచ్చు, అన్ని రాజకీయ పార్టీలు, ఒక ప్రతిపక్షమని కాదు మిగతా పార్టీలన్నీ కూడా, ఎందుకో మరి వారికి చాలా కడుపు మంట కనిపిస్తుంది, చూపిస్తున్నారు కూడా. ఒక పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటానంటే వీళ్ళు ఓర్వలేకపోతున్నారు. ఒక గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడ్డటువంటి, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పూర్తిగా వెనుకబడ్డ ప్రాంతాల్లో ఒక పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారంటే ఎవడో ఒక పనికిమాలుడు హైదరాబాద్ నుంచి వచ్చి కోర్టులో పిటిషన్ ఇంగ్లీష్ మీడియం వద్దు అని. ఇంకా మేధావులు, వృద్ధ మేధావులు, యువ మేధావులు అందరూ ట్విట్టర్లలో ట్వీట్స్ పెడుతున్నారు, తెలుగు భాషను ఘోరంగా అవమానిస్తారా, తెలుగును చంపుతారా అంటే, తెలుగును బతికించాల్సిన బాధ్యత పేదవాడికి మాత్రమే ఉందా, తెలుగును బతికించాల్సిన బాధ్యత మారుమూల గ్రామాల్లోనికి ఉందా, తెలుగును బతికించాల్సిన బడుగు బలహీన వర్గాల మీదనే ఉందా, రైతుల మీదనే ఉందా, తెలుగు బతికించాల్సిన బాధ్యత మీ మీద లేదా? మీరు కొమ్ము కాసినటువంటి విద్యాసంస్థలన్నీ ఏ మీడియంలో ఉన్నాయి, మీ పిల్లలు ఏ మీడియం చదివించుకుంటున్నారు, పెద్ద పెద్ద మేధావులము, 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నాము, మేము ఎన్నో సాధించాము, ఈ ప్రపంచానికి మేము మార్గదర్శకులము, దేశానికి, రాష్ట్రానికి ప్రధానమంత్రి అందించాము, రాష్ట్రపతులను చేశాము, స్పీకర్లు చేసినామని చెప్పుకునే మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకు మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? ఎంతోమంది, చాలా రాజకీయ పార్టీల్లో చాలామంది ఉన్నారు. ఇది సమయం కాదు కాబట్టి, మనం కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎవరి పేరు ఉచ్చరించదలుచుకోలేదు. అది ఏ పార్టీ అయినా, ఆ విమర్శించేవాడు యువకుడైనా ముసలివాడైనా, నాది ఒకటే విన్నపం, మీ పిల్లలు మీ మనవళ్ళు ఏ భాషలో చదువుకుంటున్నారు మొదటి ప్రశ్న, మీ కుటుంబ సభ్యులు ఏ భాషలో చదువుకుంటున్నారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. రెండో ప్రశ్న, మీరు ప్రోత్సహిస్తున్నటువంటి విద్యాసంస్థలు, మీరు మీకు బినామీలుగా ఉన్నటువంటి విద్యాసంస్థల్లో ఏ మీడియంలో చదువు చెప్తున్నారు? మూడో ప్రశ్న, ఒక పేదవాడికే ఉందా, ఒక గ్రామీణ ప్రాంతాల్లో వెనకబడ్డే ప్రాంతాల వారికే ఉందా, తెలుగును బతికించాల్సిన బాధ్యత మీకు లేదా? మీరు ఢిల్లీకి వెళ్తే ఏ భాషలో మాట్లాడతారు? ఒక పేదవాడికి మాత్రమే, ఒక వెనకబడ్డ ప్రాంతాల వాళ్ళకి మాత్రమే, ఒక రైతులు, రైతు పిల్లలే, గ్రామాల్లో ఉండేది రైతులు, రైతు కూలీలు వారికి మాత్రమే ఉంది తెలుగును బతికించాల్సిన బాధ్యత? మీరు ప్రపంచ, నాలుగో ప్రశ్న, మీరు ప్రపంచ దేశాలన్నింటికి వెళ్తున్నాను అని చెప్పుకునే మీరు
భారత ఆంధ్రప్రదేశ్ సింగపూర్ చేస్తాను, మలేషియన్ చేస్తా, చైనా చేస్తాని చెప్పుకునే మీరు ప్రపంచ దేశాలకు వెళ్తే ఏ భాషలో మాట్లాడతారు? మీ పిల్లల్ని ఫారెన్లో ఎందుకు చదివించారు? మీ మనవళ్ళు మనవరాలని ఎందుకు అమెరికా, సింగపూర్, మలేషియా లాంటి దేశాలకు చదివిస్తున్నారు? అక్కడ కూడా తెలుగు పిల్లలు చదివిస్తున్నారా? ఇది చాలా తప్పు. ఎవరైనా కూడా, నేను ఒక పిహెచ్డి విద్యావంతుడిగా చెప్తున్నాను, నేను పిహెచ్డి ఇంగ్లీష్ మీడియం చదివాను, పీజీ ఇంగ్లీష్ మీడియం చదివాను, నా లోయర్ ఎడ్యుకేషన్ మాత్రం తెలుగు మీడియం చదివింది అంతా. కానీ ఒక తెలుగు మీడియం స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ వొకాబులరీ కావచ్చు, ఆ వే ఆఫ్ ప్రజెంటేషన్ కావచ్చు, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఎంతోమంది మేధావులు కూడా దీన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ వీళ్ళ తీరు మారలే. ఈనాటి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా చిన్ననాటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన వ్యక్తే, ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యారు. వారితో మొన్న మేము సంభాషించాం, వారితో చర్చించాం, ఈ ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రాధాన్యత చెప్పారు వారు. నేను కూడా వారితో చాలా విషయాలు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎందుకు తెలుగు మీడియంని మనం తెలుగు మీడియం వద్దనిలా, తెలుగు మీడియం కన్నా ఇంగ్లీష్ మీడియంలో పిల్లలు చదువుకుంటే భవిష్యత్ ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన పిల్లలు ఇప్పటికే ఆంధ్రుడు, తెలుగువాడు ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ఇంకా లోయర్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇంగ్లీష్లో స్ట్రాంగ్గా ఉంటే మన వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు అనే ఒక మంచి సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. దాన్ని విద్యాశాఖ మంత్రి అమలు చేస్తున్నారంటే హైకోర్టులో అడ్డుపడి ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పేసి మీరు జీవో కొట్టేపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులకు, ఈ కుసంస్కారం ఉన్నటువంటి మేధావులకు అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క లాంగ్వేజ్ని, ఈ యొక్క తెలుగు భాషను చంపుదామనే ఉద్దేశం ఎవరికి లేదు. మాతృభాష అమ్మలాంటిదే, మాతృభాష అమ్మలాంటిదే, ఎవరు కాదనం. మనమంతా తెలుగు వాళ్ళమే, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేయాల్సిందే. కానీ మన పిల్లలు ప్రపంచాన్ని ఏలాలంటే ఆంగ్ల భాష అవసరం. మన పిల్లలు మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలంటే ఆంగ్ల భాష అవసరము. ఇంగ్లీష్ చిన్ననాడే ఫౌండేషన్ నుంచి ఉంటే ఆ యొక్క లాంగ్వేజ్ ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపుతాయి, వారికి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ పెట్టారు. దాన్ని విద్యాశాఖ మంత్రి ఒక విద్యావేత్తగా, ఒక హైలీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా, ఒక దళిత మేధావి ఈ విద్యాశాఖను సమూలమైన మార్పులు చేస్తుంటే అడ్డుపడుతున్నారు. ఇది పద్ధతి కాదు. ఇకనైనా తెలుసుకోండి, ఇంగ్లీష్లో, ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదివితే పిల్లలకి జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి. మన తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచంలో ఎక్కడికి పోయినా అన్ని కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఆ హైకోర్టు జీవోలో కూడా ఇంగ్లీష్లోనే ఇచ్చారు. మళ్ళీ సుప్రీంకోర్టు పోవాలంటే కూడా ఇంగ్లీష్లోనే మనం రాయాలి, తెలుగు రాయము. ఇన్నిటికి ఉపయోగపడుతున్న ఇంగ్లీష్ను మీరు వాడుకుంటూ వేరే వాళ్ళని వాడుకోవద్దని చెప్పడం ఇది న్యాయం కాదు. ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో విద్యాశాఖను డెవలప్ చేసే దానికోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలానే విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఇద్దరు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళే. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పట్ల మంచి అవగాహన ఉంది, తెలుగుకు వారు వ్యతిరేకం కాదు. ఈ ఒక ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే, దేశస్థాయిలో సెలెక్ట్ కావాలంటే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, వితౌట్ ఇన్స్ట్రుమెంట్ మనం ఏ పని చేయలేం. అందుకే కమ్యూనికేషన్స్ కానీ లాంగ్వేజ్ అనేది లేకపోతే మనం ముందుకెళ్ళలేము. ఇంగ్లీష్ మీడియం చదువు లేని ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేము. ఇలాంటి సందర్భంలో దయచేసి ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ విద్యాశాఖ సంస్కరణలకు అడ్డుపడొద్దండి. ఇకనైనా తెలుసుకోండి, ప్రభుత్వాలను గుడ్డిగా వ్యతిరేకించండి, సిద్ధాంతపరంగా ఏదైనా సలహాలు ఇవ్వండి. తెలుగు మీడియం స్కూళ్ళను కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం, కానీ ఎక్కువ మంది ఇంగ్లీష్లో చేస్తే
మన పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులందరూ సంతోషంగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే మీరు అడ్డుపడి వారి యొక్క మనసులోని కోరికలను అణచివేయకండి. మారుమూల గ్రామాల్లో కూడా ప్రతి పేదవాడు, ప్రతి అమ్మ అక్క కూడా, ప్రతి తల్లి, ప్రతి స్త్రీ మాతృమూర్తి తన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే చూడాలని కోరుకుంటుంది. దయచేసి అడ్డుపడకండి. మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఎవరు కూడా ఈ ఇంగ్లీష్ మీడియం విద్యను అడ్డుకోవద్దండి. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఏదైతే మంచి కార్యక్రమాలని సపోర్ట్ చేయండి. ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నటువంటి ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పట్ల మనమంతా కూడా సపోర్ట్ చేయాలి. విద్యాశాఖ మంత్రి గారు తీసుకొస్తున్న విద్యాశాఖలో సంస్కరణలకి ఒక తెలుగువాడిగా మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే విద్యాశాఖ వెలుగుతుంది, భావితరాలకు మనం మంచి విద్యను అందించగలం. లేని పక్షంలో తల్లిదండ్రుల పిల్లల యొక్క ఉసురు తగులుతుంది. మీరే ఆలోచించుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం, ప్రభుత్వానికి అండగా నిలవాల్సినటువంటి సమయం.